నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మెస్సియస్ చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మా వికలాంగుల సర్టిఫికేట్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ముద్రించబడి ఉంది తెలంగాణ రాకముందుకు మేము తీసుకున్నాము ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ముద్రించబడి ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేము ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్కు వెళ్ళినప్పుడు మా సర్టిఫికేటు పరిగణలోకి తీస తీసుకోబడుతుందా లేకపోతే రిజెక్ట్ చేస్తారా ఒకవేళ మాకు ఉద్యోగం వచ్చినట్లయితే మమ్మల్ని ఉద్యోగానికి తీసుకుంటారా లేకపోతే మీ సర్టిఫికేట్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కాబట్టి ఇది చెల్లదు అని అంటారా ఏమైనా మాకు ప్రాబ్లమ్స్ వస్తాయా దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు ఈ ప్రశ్న అనేక మంది వికలాంగులకు వచ్చి ఉండవచ్చు కాబట్టి ఈ దీనికి సమాధానము ఇచ్చినట్లయితే చాలామందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది వీరందరికీ తెలియజేసేది ఏంటంటే తెలంగాణ రాక ముందుకు ఏ సర్టిఫికేట్ పైన అయినా తెలంగాణ కానివ్వండి అటు ఆంధ్రప్రదేశ్ వికలాంగులకు కానివ్వండి అందరికీ కూడా ఉమ్మడి రాష్ట్రం యొక్క పేరే ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది దీనివల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు నాకు తెలిసిన మిత్రులు అనేక మంది తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను రాసిన వారు ఉన్నారు మరియు సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు వారు ఉన్నారు వారు వారికి ఎలాంటి ఇబ్బంది అనేది కలగలేదు స్వయంగా నేనే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను విఆర్ఏ ఎగ్జామ్ కాంచి వీఆర్ఓ ఎగ్జామ్స్ కాంచి గ్రూప్ టూ కాంచి సెట్ కాంచి టెట్ కాంచి బిఈడి కాంచి ఎంఈడి కాంచి పిహెచ్డి వరకు నేను అనేక ఎగ్జామ్స్ రాశాను కానీ దేనిలో కూడా నాకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నా సర్టిఫికేట్లో ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఎదురు కాలేదు నా ఫ్రెండ్స్ అయితే సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు కూడా చేసేవారు ఉన్నారు వారికి ఎలాంటి ఇబ్బంది కాలేదు కాబట్టి మీరు నిశ్చితంగా ఉండవచ్చు మీరు ఆఫ్టర్ తెలంగాణ తర్వాత మీ సర్టిఫికేట్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది అని చెప్పేసి దీన్ని మార్చుకోవాలా అనే ఉద్దేశం అనేది కరెక్ట్ కాదు దాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరము లేదు అలా ఉండటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుపైన సర్టిఫికేట్ తీసుకొని ఉంటారో వారికి మాత్రము తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి ఉద్యోగ నియామాంకాల్లో కానివ్వండి ప్రాబ్లం అనేది ఎదురవుతుంది ప్రాబ్లం కాదు వారు అనర్వులుగానే పరిగణించబడతారు ఏదైతే డౌట్ ఉందో దాన్ని తీసి దిస్ తీసి పక్కన పెట్టేసి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ కావచ్చు మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మాత్రము మీకు తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ వికలాంగుల ధృవీకరణ పత్రం గురించి సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు